రాష్ట్రంలో మనుషులకు మానవత విలువల పట్ల పట్టింపు లేకుండా పోయిందని ప్రస్తుతం రాష్ట్రంలో ఓటు బ్యాంక్ రాజకీయాలు నడుస్తున్నాయంటున్నారు టీజేఎస్ అధ్యక్షులు కోదండరామ్. సీఎం కేసీఆర్ అసమర్థ పాలనకు ఇబ్రహీంపట్నం ఘటనే ఉదాహరణ అన్నారు ఆయన. ఈ ఘటన పట్ల నైతిక బాధ్యత వహిస్తూ సీఎం కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఆయన. ప్రజల ప్రాణాలతో చెలగాటు పడితే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. మునుగోడు ఉప ఎన్నికలపై త్వరలో వివరాలు వెల్లడిస్తానంటోన్న ప్రొఫెసర్ కోదండరామ్తో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు సాధారణమైనప్పటికీ అది విఘటించి ఇబ్రహీంపట్నం నలుగురు మహిళలు మృతి చెందడం జరిగింది. అయితే ఇదే ఘటనపై టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ బృందం ఆ మహిళలను కానీ అక్కడ వారిని క్షేత్రస్థాయిలోకి వెళ్ళి సందర్శించడం జరిగింది. దాన్ని ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు కోదండరామ్ సార్ చెప్పండి, అక్కడ ఏం జరిగింది అసలు మీరు పరిశీలనలో ఏం తెలియదు? పరిశీలన మా దగ్గర మా పార్టీ నాయకులు రామచందర్ గారు, తర్వాత సత్యనారాయణ గారు, తర్వాత సోదరి పుష్పలత, వీళ్ళంతా కలిసి అక్కడ అధ్యయనం చేయడానికి వెళ్ళి పేషెంట్స్తో మాట్లాడి డాక్టర్స్తో మాట్లాడి అక్కడ అదేవిధంగా మరణించినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులతో తక్షణం మాకు వెళ్ళటం కుదరలేదు. కానీ ఫోన్లో మాట్లాడి సమాచారం తీసుకొని మొత్తం మీదనైతే మేము ఇలా ఈ విషయాలపైన ఒక అన్నింటిపైన ఒక నిర్ధారణకు రావటం జరిగింది. నిపుణులైన డాక్టర్లతో కూడా మాట్లాడిన, మీ ముందే వాళ్ళు మాట్లాడినారు కూడా. వాస్తవానికి జరిగింది ఏంటంటే 25 నాడు ఆపరేషన్ జరిగింది. జరగంగానే సాయంకాలం నుంచి వాళ్లకు దురద మొదలై ఆపరేషన్ చేసిన దగ్గర దురద మొదలైంది. తర్వాత కొంతమందికి అయితే ఒళ్ళంతా దురద, దాంతోపాటుగా అక్కడ ఎర్రగా గడ్డలు కట్టినాయి కొంతమందికి. తర్వాత ఎరుపైంది అది శరీర భాగం, ఆపరేషన్ జరిగిన శరీర భాగం. తర్వాత వాంతులు, జ్వరము, కొంతమందికి విపరీతంగా మోషన్స్ కూడా అయినాయి. ఇవన్నీ జరిగినాయి. జరిగిన తర్వాత తెల్లవారు నుంచి ప్రతి ఒక్కరు ఎవరినో ఒకరిని డాక్టర్ని కలుసుకోవటము, ఏదన్నా ఒక కొంతమందికి ఇంకా తీవ్రం కాలేదు, వాళ్ళు ఇంకా ఇంటి వద్ద ఉండి ఏదో ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇబ్రహీంపట్నం ఆసుపత్రికే వెళ్ళినారు కొందరు. అక్కడ వాళ్లకు న్యాయం జరగలేదు, కావలసిన వైద్యం దొరకలేదు. ఏం చేద్దాం అనుకుంటే 27 కల్లా ఒకరు చనిపోయారు. ఓవైసీ దవాఖానలో చేరిన వాళ్ళు చనిపోతే మొదట పోలీసులు దిగారు. దిగి హడావుడిగా 5 లక్షల చెక్కు కూడా పట్టుకొని వచ్చిండ్రు. ఆ చెక్కు చేతిలో పెట్టి వారిని ఇంటికి పంపించి హడావుడిగా పోస్ట్ మార్టం చేయించి ఆ దహనం పూర్తి చేసే ప్రయత్నమే చేసింది తప్ప, కానీ ఎందుకు ఇట్లా జరిగింది అని చర్యలు తీసుకునే విషయంపైన దృష్టి పెట్టలేదు. వాస్తవాలు సేకరించే ప్రయత్నం కూడా వాళ్ళు చేయలేదు. అయింది ఏదో అయిపోయింది కానివ్వండి అని 5 లక్షల చెక్కు చేతిలో పెట్టి ముగించారు. ఇది చాలా అన్యాయం. చాలా వరకు మిగతా వాళ్లకు అప్పుడు మేల్కొని పిలిపించి అందరినీ లోకల్ ఆశా వర్కర్ల సాయంతో పిలిపించి అందరినీ మళ్ళీ అప్పుడు గాంధీ మనకు నిమ్స్కును అపోలో ఆసుపత్రికి పంపించారు. అట్లా పంపించి వాళ్ళకి ఇప్పుడు వైద్యం అందించడం మొదలుపెట్టారు. ఈలోగా 4 అయితే చనిపోయారు. ఈ 4కి 5 లక్షలు అనేది నేషనల్ ఇది హెల్త్ మిషన్ కింద వచ్చేటువంటి సహాయమే కానీ అది సంపూర్ణ సహాయం కాదు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మనిషి చనిపోతే ఇట్లాంటి కారణాల వల్ల, అంటే అనుకోకుండా ఒక దుర్ఘటన జరిగి వాళ్లకు సంబంధం లేకుండా ఇట్లా చనిపోయినటువంటి సందర్భాలలో ఆ నష్టపరిహారం అనేది లెక్కగట్టేటప్పుడు వాళ్ళ వయస్సు, వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పాత్ర ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని న్యాయసమ్మతమైన పరిహారాన్ని నిర్ణయించాలి. 5 లక్షలు చేతులు పెట్టి ఇంటికి పంపించడం కూడా ఇది చాలా అన్యాయం. ఓ మనుషుల పట్ల ప్రేమతో, దయతో, గౌరవంతో వ్యవహరించినట్టు లేదు. ప్రతి మనిషికి కూడా ఒక జీవించే హక్కు ఉంటుంది, అంటే గౌరవంగా జీవించే అధికారం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళతో గౌరవంగా వ్యవహరించాలి. అదేవిధంగా ప్రతి మనిషికి ఆరోగ్యాన్ని పొందే హక్కు ఉంటుంది. ఈ 2 హక్కులకు కూడా తీవ్రమైనటువంటి ఉల్లంఘన జరిగింది. ఈ ఉల్లంఘన జరిగినటువంటి ఈ నేపథ్యంలో మేము అనుకునేది ఏంటంటే, తప్పనిసరిగా ఇప్పటికీ ఈ ఘటనలకు గవర్నమెంటే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇలా ఈ ఆపరేషన్లు చేసిన స్థలం ఆసుపత్రి ఇబ్రహీంపట్నం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అనేది అదేమో వైద్య విధాన పరిషత్ అనే విభాగం చేతిలో ఉంటుంది. అన్నీ ఆ హెల్త్ అడ్మినిస్ట్రేషనే, కానీ వైద్య విభాగం చేతిలో ఉంటాయి. ఈ ఆపరేషన్లు చేసిన టీమ్ ఏమో డైరెక్టర్ మెడికల్ అండ్ హెల్త్ అధీనంలో ఉంటుంది. మరి ఎవరు ఆధ్వర్యంలో ఆపరేషన్లు చేసిన, ఈ ఆపరేషన్లు జరిగినాయో వారు దీన్ని ఎంక్వైరీ ఎట్లా చేస్తారంటే ఇది కరెక్ట్ కాదు. మొట్టమొదట ఆయనను కూడా సస్పెండ్ చేయాలి. ఆయనను కూడా సస్పెండ్ చేసి ఒక ఎంక్వైరీ, సమగ్రంగా ఎంక్వైరీ జరిపించాలి. అవసరమైతే జాతీయ స్థాయి, అవసరమైతే కాదు జాతీయ స్థాయి నుంచి నిపుణులను పిలిపించి ఎంక్వైరీ జరిపించాలి.
అట్లా జరిపిస్తే తప్ప న్యాయం జరగదని మేము భావిస్తున్నాం। ముఖ్యమంత్రి ఆరోగ్య శాఖ మంత్రి గారు నైతిక బాధ్యత వహించి వారు రాజీనామా చేయాలి। ఇవన్నీ సక్రమంగా అమలు చేయించవలసిన బాధ్యత ముఖ్యమంత్రి గారిది। ఆ బాధ్యత వారు తీసుకోకపోతే మాత్రం పరిపాలన చేసే నైతిక అర్హతను కూడా వాళ్ళు కోల్పోతారని చెప్పి మేము చెప్పదలిచినాం। అదే విషయాన్ని మేము విస్తృతంగా ప్రచారం కూడా చేయదలిచినాం। అదనంగా అక్కడ ఆపరేషన్ చేసే టైంలో ట్యూబ్స్ కాని ఆపరేషన్ పరికరాలు కాని క్లీన్ సరిగా శుభ్రపరచకుండా పదే పదే ఉపయోగించడం వల్ల ఈ ఘటన జరిగిందంటారు। ఇది దీంట్లో ఏంది అసలు? వాస్తవమే ఇంతకు ముందు డాక్టర్లు కూడా మాట్లాడినప్పుడు చెప్పినారు, మీరు అవన్నీ పక్కన పెట్టండి, డైరెక్టర్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ వారే అన్నారు, వేడి నీళ్ళల్లో కలిగి చేయించినాం మేము, ఇదివరకు చేస్తే ఏం కాలేదు కాబట్టి ఇప్పుడు కూడా అదే చేసినామని ప్రొసీజర్ ఉంది। ప్రొసీజర్ ఎందుకు ఉంది అనంటే ఇట్లాంటివి నివారించడానికే ఉంది। ఆ ప్రొసీజర్ ఎందుకు పాటించాలంటే అత్యంత విలువైన ఒక మనిషితో మనం వ్యవహారం నడుపుతున్నాం, వారి జీవితానికి సంబంధించిన అంశం ఇది, వారి ప్రాణానికి సంబంధించిన అంశం, ఈ విషయంలో మనం నిర్లక్ష్యంగా ఉండటానికి వీల్లేదు। కానీ ఈ ప్రభుత్వం చేసింది ఏంటంటే ఈ విషయంలో సంపూర్ణంగా నిర్లక్ష్యం। వాళ్ళు చెప్పారు కార్బన్ డైఆక్సైడ్ను ఉపయోగించాలి గ్యాస్, అప్పుడు దాన్ని పొట్టలో నింపితే ఆ నాళాలు మంచిగా కనబడతాయి, ఇంకో అవయవానికి నష్టం జరగకుండా నాళాలను గుర్తించి ఆపరేషన్ చేయవచ్చు, అదేవిధంగా వాటిని సైడెక్స్ అనే సొల్యూషన్లో కడగాలని, ద్రావణంలో కడగాలని, ఆ ద్రావకం కడిగే ప్రయత్నం జరగాలి, అది రెండవ చాలా ముఖ్యమైనదని, తర్వాత వాళ్లకు ఈ మొత్తం అన్నీ ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకున్న తర్వాత ఆపరేషన్ అనేది మితిమీరిన సంఖ్యలో చేయకుండా 10-15 దాటి ఒక సర్జన్ ఆపరేషన్ చేయకుండా ఉంటే మంచిది, కానీ ఇందులో మాత్రం 34 మందికి 2 గంటల్లో 3 గంటల్లో ఆపరేషన్లు చేసి పంపించారు। ఇవన్నీ కూడా నిజానికి చాలా పెద్ద లోపాలు మనకు కనబడతా ఉన్నాయి, తెలిసి ప్రభుత్వము ఒక మాన్యువల్ని నిర్లక్ష్యం చేసింది। వరుసగా చూడవచ్చు ఇది ఈ ఘటనే కాకుండా గురుకుల కళాశాలలో కూడా ఫుడ్ పాయిజన్ ఘటన, ఇలా అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? అసలు ఈ కోదండ రామ్ గారు అనేక సమస్యలు లేవనెత్తిన పరిస్థితి ఉంది, ఈ ఘటన వరుస ఘటనల పట్ల మీరు టీజేఎస్ ఎలా ముందుకెళ్తుంది? చాలా ఇది ఒక మనుషుల పట్ల ప్రేమ పోయింది, బాధ్యత మర్చిపోయినాం మనం, సాటి మనిషి ఆ మనిషితో ఒక గౌరవంగా ఆయనను మనం చూడాలి, వ్యవహరించాలి, ఆ కనీస మర్యాదను ప్రభుత్వము మర్చిపోయిందనేది మనకు అర్థమవుతున్నది। పట్టింపు లేదు వాళ్ళకి, ఎంతసేపు వాళ్ళు వాళ్ళ అధికారము రాజకీయాల మీదే వాళ్ళు ఆలోచన చేస్తున్నారు తప్ప మనుషుల పట్ల వాళ్ళకు ఒక పట్టింపు లేదు। ఈ పట్టింపు లేకపోవటమే శోచనీయమైనటువంటి విషయం, అందుకని మేము ప్రతి విషయంలో అధ్యయనం చేస్తున్నాం, ఈ అన్ని విషయాలను కూడా లేవనెత్తుతాం। లేవనెత్తటమే కాదు దీన్ని చాలా సీరియస్గా మేము ఈ అంశాల మీద ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టే ప్రయత్నం చేస్తాం, మా శక్తికి లోబడి తప్పకుండా ఈ ప్రయత్నాన్ని మేము చాలా సీరియస్గా ముందుకు తీసుకెళ్తాం। మునుగోడు చూడవచ్చు, మునుగోడులో టీఆర్ఎస్, బీజేపీ అన్ని పార్టీలు దూకుడు పెంచాయి, క్యాండిడేట్ని ప్రకటించే పనిలో పడ్డారు, ఇక టీజేఎస్ నుంచి మీరు బరిలో ఉంటుందా టీజేఎస్ పార్టీ? అక్కడ ఏమి అంది, బరిలో ఉంటే తిరిగితే ఏం లాభం అండి? ఇంత సీరియస్ ఇన్సిడెంట్ జరుగుతుంది, ఏ ఒక్కటి చర్చకు లేదాడ, లొల్లి బాగా అవుతున్నది కానీ అసలు విషయాలు, ప్రజలకు సంబంధించిన విషయాలు చర్చలోకి వస్తలేవు, మళ్ళీ అక్కడ మనకు అదే కనబడుతుంది, మనిషి అంటే మనకు విలువ లేదు, పైసలతో కొలుస్తున్నాం మనం, నేను ఎన్ని పైసలు కావాలో తీసుకోగలనా కోటయ్యని అడుగుతున్నాం, నీ సమస్యలను పరిష్కరించే పాలన తెస్తా ఓటేయమని అడుగుతలేరు ఎవ్వరు కూడా, ఇది చాలా అన్యాయం, ఈ దృక్పథం ఉండబట్టే ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నాయి। నీకు పైసలు ఇచ్చినా ఓటు కొనుక్కున్నా ఇంకా నీ పట్ల నాకేం బాధ్యత లేదు, ఉన్న అధికారం నాది, నేనేమైనా చేయొచ్చు అనేది ఇవాళ పరిపాలనలో ఉన్నటువంటి వాళ్లకు అభిప్రాయం వచ్చేసింది, మనల్ని కొనుక్కుంటున్నారు, మనం వస్తువులం అయిపోయినాం, ప్రజలుగా పౌరులుగా మనం వస్తువులం అయిపోయినాం, అయిపోయినాం కాబట్టే మన బాధ్యత, మన పట్ల ఒక బాధ్యత అనేది లోపించింది, అది మనం ఇవాళ ప్రధానంగా అర్థం చేసుకోవాలి। దీన్ని మనము అధిగమించటానికి, ఈ సంస్కృతిని రూపుమాపటానికే మనం తీవ్రంగా ప్రయత్నం చేయకపోతే నిజానికి ఎన్నికలు వస్తాయి పోతాయి, లొల్లి జరుగుతూనే ఉంటుంది, యుద్ధం అయితేనే ఉంటుంది, కానీ ప్రజలు కేంద్రంలో బిందువు కారు, సమస్యలు పరిష్కారం కావు। మునుగోడులో టీజేఎస్ పాత్ర అంటే మద్దతుగా ప్రకటిస్తారా, అసలు ఏంటిది మునుగోడులో టీజేఎస్ ఏం చేయాలనుకుంటుంది? మాది ఆఫీస్ బేరర్స్ మీటింగు, స్టేట్ కమిటీ మీటింగ్ అయినాక చెప్తాం కదా, తప్పకుండా ప్రకటిస్తాం, ఎక్కువ టైం కూడా ఏం తీసుకో। ప్రధానంగా రాష్ట్రంలో మానవ విలువలు తగ్గిపోయాయని కోదండరాం చెప్తున్నా, అలాగే ఈ బ్రెయిన్పట్నం ఘటన వెనుక జాతీయ స్థాయిలో కమిషన్ వేసి దీన్ని విచారణ చేపట్టాలని కోదండరాం చెప్తున్న పరిస్థితి ఉంది, మునుగోడుల విషయానికి వస్తే ఆఫీస్ బేరర్ మీటింగ్ తర్వాత కూడా మునుగోడు ఉప ఎన్నికల్లో టీజేఎస్ పాత్ర అనే అంశం పైన వెల్లడిస్తాడని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం చెప్తున్నారు। కెమెరా పర్సన్ కోటితో హరీష్, టీవీ 45।